మేని మే ఎండ్ నుంచి మే సెకండ్ సెకండ్ దీంట్లో లెక్కింగ్ ఫస్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కందిరేఖ కంటే డబల్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ హీరోజ్ ఉన్న స్క్రిప్ట్ అండి. చాలా బాగా వచ్చింది. ఎలా అన్నది రేపు ఇంకా మీరు స్క్రీన్లో చూడాలి. ఇక మాసు డైరెక్షన్లో బెల్లంగొండ సురేష్ గారి ప్రొడక్షన్లో మల్టీ డైమెన్షన్ ప్రెజెంట్స్ కందిరేఖ పార్ట్ టూవో కాదో ఇంకా చెప్పకూడదు అన్నారు. కానీ కందిరేఖ కన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కందిరేఖ కన్నా డబుల్ యాక్షన్ ఉంటుంది, కందిరేఖ కన్నా డబుల్ ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఉంటాయి సినిమాలో. అండ్ ఇదే కాంబినేషన్ మళ్ళీ ఇంత త్వరగా చేయడం చాలా ఆనందంగా ఉంది. మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ద్వారా సేమ్ కందిరేఖ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. రామ్ గారు చెప్పినట్టు, మన డైరెక్టర్ గారు వాసు గారు చెప్పినట్టు, కందిరేఖకి డబుల్ ఎంటర్టైన్మెంట్ తోటి ఎమోషన్స్ తోటి డెఫినెట్గా కందిరేఖ కంటే డబుల్ హిట్ రేంజ్లో ఉండేలాగా సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాము. సేమ్ ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నందుకు, ఇంత త్వరగా రిపీట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ రజత్ పాసార్ది సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఇంతకుముందు కందిరేఖ నిర్మించాం. సేమ్ కాంబినేషన్ రాము వాసుతోటి రిలీజ్ అయిన 1 ఇయర్ లోపే మళ్ళీ సేమ్ కాంబినేషన్ తోటి సినిమా తీయటం నిజంగా వెరీ హ్యాపీ. అంటే స్క్రిప్ట్ కూడా రామ్ క్యాప్ట్గా సరిపోయేది, కందిరేఖ ఎలా అయితే యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిందో ఈ సినిమాలో కూడా సేమ్ కాంబినేషన్ వాసు అండ్ రామ్, సోను సూద్ హీరోయిన్, మంచి ఎంటర్టైన్మెంట్ యాక్షన్, ఒక మంచి సెంటిమెంట్ తోటి ఈ సినిమా చేస్తున్నాం. డెఫినెట్గా ఈ సినిమా కందిరేఖ కంటే స్క్రిప్ట్ పక్కాగా బాగా వచ్చింది. బాగా వచ్చినాక స్టార్ట్ చేద్దామనే ఇంత లేట్ అయింది. ఇది మే నుంచి షెడ్యూల్ చేసి రిలీజ్ డేట్ అనేది ఏం అనుకోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ సినిమా మాత్రం డెఫినెట్గా మా బ్యానర్లోనే, ఒక కందిరేఖ ఎంత పేరు వచ్చిందో మా బ్యానర్కి, అంతకంటే డబల్ ఈ సినిమా మా బ్యానర్కు మంచి పేరు వస్తుందని నేను తప్పకుండా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. స్విచ్ ఆన్ చేసిన బి గోపాల్ గారికి, వివి వినాయక్ గారికి, రవికిషోర్ గారికి థ్యాంక్ యూ.